వెంటనే చూసిన వెంటనే దంశ పెట్టి గోహెడ్ నీకు అనిపిస్తే తీసే బాబు అన్నారు. కాబట్టే ఈ రిజల్ట్. ఎందుకు వాల్తేరు వీరయ్య ఇంత అందంగా ప్రేమపూరితంగా నిండిపోయిందంటే మీరిచ్చే ఫ్రీడమ్ అనే, మీరిచ్చే భరోసా. సో రవితేజ గారి గురించి చెప్పాలి అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్కి క్లాప్స్ కొడుతూ చూసుంటాం, ఒక కామెడీ సీన్కి ఒక హీరో ఇంట్రడక్షన్ క్లాప్స్ కొడుతూ చూసుంటాం, బట్ వాళ్ళిద్దరు ఎమోషన్ క్లాప్స్ కొడుతున్నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళిద్దరు కనిపించి ఎమోషన్గా క్లాప్స్, థియేటర్ హోల్ ఆల్ ఏరియాస్లో థియేటర్స్ క్లాప్స్ కొడుతున్నారనే, దానికి కారణం రవితేజ గారు మిమ్మల్ని ఒక అభిమానిగా ప్రేమించడంతో పాటు సొంత అన్నయ్య అని ఆయన ఫీల్ అవుతాడు, మీరు అతన్ని తమ్ముళ్లాగా చూసుకుంటున్నారు. లేకపోతే ఈ మ్యాజిక్ జరగదు, ఈ మ్యాజిక్ ఇంపాసిబుల్. ఇంత అందంగా ఏ రోజు రవితేజ గారు ఇవ్వాలిదాకా చెప్తున్నాను, నాకు రష్ చూపించు కాపీ చూపించని ఇప్పటిదాకా అడగలేదు. ఆడియన్స్తో పాటే చూసిన మీకు హ్యాట్స్ ఆఫ్ మాస్ మహారాజ్. మీకు అన్నయ్య మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న నమ్మకం నిజంగా బలంగా ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఒక్క రోజైనా అడుగుతారేమో అని వెయిట్ చేస్తానే ఉన్నాను, ఎందుకంటే ఆయన అడిగినా చూపించే నాకు టైం లేదు, నాకు దగ్గర ఉండి ఉండాలి, నేను లేకుండా రవితేజ గారు చూపించకూడదే అనే దాంతో మెడ్రాసు అటు ఇటు 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 తిరుగుతున్న పనిలో నేను ఉన్నాను. ఒక్కరోజు మీ దగ్గర నుంచి మెసేజ్ రల్లా, అసలు నా నువ్వేం తీసావో నాకు చూపించు బాబు అని ఇప్పటిదాకా మీరు అడగలేదు. వి లవ్ యూ మాస్ మహారాజ్. నిజంగా ఫస్ట్ సినిమా నాకు ఎంత స్పెషలో, ఈ సినిమా అంతకంటే చాలా స్పెషల్. మనం అందరం ప్రేమించే మెగాస్టార్ని మేము కొత్తగా చేసింది ఏమి లేదండి, నేను కన్ఫెస్ చేస్తున్నాను. మనం ప్రేమించిన మెగాస్టార్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాను, అంతే. మేము చేసింది అదే, ప్రేమించి చేసాం అంతే. ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి మెగాస్టార్ గారికి అని మనస్ఫూర్తిగా నా టీమ్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ దేవి గారు, లిరిక్ రైటర్స్, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్స్ అందరం, హోల్ యూనిట్ మనస్ఫూర్తిగా ప్రతి ఫ్రేము ప్రేమించడం వల్లే రిలీజ్కి బిఫోర్ నేను ఏ రోజు జనరల్గా ఎప్పుడు మా అత్తయ్య బాగా ఎమోషనల్ టెన్షన్ పడుతూ ఉంటుంది సినిమా సినిమాకి రిలీజ్కి బిఫోర్, నేను అందుకే తక్కువ కలుస్తూ ఉంటాను రిలీజ్కి బిఫోర్. బట్ దీని రోజు నేను కలిసేవాడిని, ఎందుకంటే కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేసుకునేవాడిని, కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. కారణం ఏంటంటే 20 రోజుల క్రితం మీరు చూసి కాపీ ఇది బ్లాక్ బస్టర్ వెళ్ళి ధైర్యంగా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకో అన్న నమ్మకం, మీ జడ్జిమెంట్ మీద ఉన్న నమ్మకం ఇవాళ అదే నెరవేరింది, అదే జనాలు కూడా నమ్ముతున్నారనే. ఇంకా ప్రేక్షకుల గురించి చెప్పాలి, ప్రతి థియేటర్కి నేను దేవి గారు నిన్న ముందు 2 డేస్ నుంచి నిద్రలేదు, సరే సినిమా బ్లాక్ బస్టర్ అని పనుకుందామని వెళ్ళి ఒక అరగంట ట్రై చేశా, బట్ వస్తున్న ఈ వందలాది మెసేజ్లతో మళ్ళీ ఊపు వద్దుకొని నేను దేవి గారు ఫ్యాన్స్ లాగే ప్రతి థియేటర్కి వెళ్ళి చూస్తూనే ఉన్నాం ప్రతి సినిమా, ఈ ప్రతి సీన్ని. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఓ మంచి